నమస్కారం. స్మార్ట్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలతో ఇలా అన్నాడు. ఆనాడు కౌరవ సభలో శపథం చేసి బయటకు వచ్చా, నేడు ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగుపెట్టా. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన సభ పైన ఉంది. గతంలో మాదిరిగా బూతులు, వ్యక్తిత్వ హననం, హేళనలు ఉండవు. ఇది గౌరవ సభ, ప్రజల సభ అన్నారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అవసరం. ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వ సారి నేను వెళ్ళలే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను, కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు.